જરૂર આવશે. અમન విజిట్ యొక్క లక్ష్యం. ఎందుకంటే కొన్ని హాస్టల్స్లలో మాకు మంత్లీ 600 ఒక పర్ హెడ్ ఇస్తా ఉన్నారు, అది సరిపోదు అంటా ఉన్నారు. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మనం కూడా ఇంకా దీంట్లో క్వాలిటీస్ దాంట్లో ఇదే ఉప్మాలో మనము క్యారెట్ వేసుకోవచ్చు, బిన్నీస్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, ఇంకా వేసుకొని అంటే పౌష్టికాహారం స్వీకరించడానికి ఇంకా చాలా అవకాశం ఉంది. అంటే ఈ ఇంత తక్కువ ఉంది కాబట్టి మనం అందులో ఒక ఏమంటారు చిన్నగ పప్పు ఒకటి చూసినాము, మిరపకాయ ఒకటి చూసినాము. ఇంకా మిక్స్డ్గా ఉంటాయి, ఎందుకంటే మనం లేడీ అమ్మాయిలు అంటే మనకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్లడ్ కూడా అవసరము. కాబట్టి అవన్నీ మనం చేయాలంటే ఖచ్చితంగా మంచి ఫుడ్ కూడా ఉండాలి. మంచి ఫుడ్ ఉంటేనే మన మేధస్సు కూడా వికసిస్తుంది, బాగా చదవగలుగుతాం, ఎనర్జీ కూడా పెట్టగలం. చదవడం కూడా మామూలు పని ఏం కాదు, అది మైండ్ ఎంత టెన్షన్ గురవుతుంది, ఎంత స్ట్రెస్కి గురవుతుందని మీకు తెలుసు. కాబట్టి మైండ్ స్ట్రెస్ను పోడగొట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా యోగా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మనం చేయాలి. మేము ఇంత తిరిగినా రోజు పొద్దున్న ఒక 5-10 నిమిషాలైనా యోగా చేసుకుంటాను. అంటే జనరల్ చాలా వరకు ఈరోజు అడావుడు పొద్దున్నే 6 గంటలకి రావాలనుకున్నాం, లేట్ అయిపోయింది రాత్రి, మేము ఈరోజు చేసుకోవాలి. చేయని రోజు కొంచెం అంతా మజ్జుగా మత్తుగా అట్లా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీరు కూడా మరి మేడం పెట్టించారో లేదా ఒకరోజు మేము కూడా ఒక యోగా గురువుని మాట్లాడి అన్ని ఇట్లా హాస్టల్స్ తోటి ఒకరోజు 2 రోజులు అట్లా మనం అందరం ఎంతో కొంత చైతన్యచ్చి అన్ని హాస్టల్స్లో పెట్టడం మూలంగా మైండ్ ఫ్రెష్ అవుతుంది, తర్వాత జ్ఞాపక శక్తి ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.